ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతిసురేఖకు చిన్నతనం నుంచి శిక్షణ ఇచ్చింది తానేనని ఓల్గా అకాడమీ వ్యవస్థాపకుడు చెరుకూరి సత్యనారాయణ అన్నారు. అకాడమీలో చీఫ్ కోచ్గా ఉన్న తాను చిన్నతనం నుంచి విలువిద్యలో ఆమెకు మెళకువలు నేర్పించారని అన్నారు. చెరుకూరి సత్యనారాయణ తనకు కోచ్ కాదని, ఆ అర్హత తనకు లేదంటూ జ్యోతిసురేఖ మాట్లాడడం ఎంతో బాధించిందని అన్నారు. 2013 వరకు తమ అకాడమీలో శిక్షణ తీసుకుని పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల్ని సురేఖ సాధించిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహకంలో తాను వాటా ఇవ్వాలని ఏనాడూ కోరలేదని వ్యాఖ్యానించారు. దీనిపై జ్యోతి సురేఖ కుటుంబం దుష్ప్రచారం చేయడం తగదన్నారు. స్విమ్మింగ్ అసోసియేషన్లో గొడవలు చేసి కోచ్లను కొట్టి మిగతా ఆర్చర్లను కొట్టి నానా న్యూసన్ చేస్తే అప్పటి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గుల్జార్లు ఆ అమ్మాయిని స్విమ్మింగ్ పూల్ నుంచి ఆ అమ్మాయిని అమ్మాయి తండ్రిని బహిష్కరించారు. బహిష్కరిస్తే హైకోర్టుకి వెళ్ళినా రిలీఫ్ రాలా. ఆ దశలో ఆ అమ్మాయిని తీసుకుని ఆ పిల్లని తీసుకుని ఆ తండ్రిని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయికే ఇవ్వాలి. ఎట్లా తెచ్చుకున్నారో కష్టపడ్డారో మాకు అనవసరం, ఆ పాపకి ఇవ్వాలి. అర్జున అవార్డు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే అర్జున అవార్డు రద్దు అయిపోద్ది. ఆ అమ్మాయి చేత అనేక అబద్ధాలు ఆడిస్తున్నావు. ఆ అవార్డు ప్రయోజనాలు ఆ అవార్డు ఉద్దేశాలని పక్కదారి పట్టించి నేను కోచ్ కాదు, నేను కోచ్ కాదని నేను భరిస్తా. లెనిన్ని తిడుతున్నారు. లెనిన్ మా కోచ్ కాదని చెప్తాడు. లెనిన్ అనేవాడు విజయవాడలో లేకపోతే విజయవాడలో ఆర్చరీ ఉందా నేను సుట్టిగా అడుగుతున్నా.